ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గ్రూప్ డి సంబంధించిన ఒక ఉద్యోగాన్ని పరిచయం చేయబోతున్నానండి. మనకు ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చింది పర్మనెంట్ పోస్టు, అంటే ఇంక మళ్ళీ మధ్యలో తీసేయడం అంటూ ఏమీ ఉండదన్నమాట. పర్మనెంట్ పోస్టు ప్రభుత్వ స్కూల్ నుంచి. ఓకే, సో ఇక్కడ కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా చాలా రేర్ నోటిఫికేషన్, ఎందుకంటే డ్రాఫ్ట్రీలో ఎంటీఎస్ ఉద్యోగాలు అన్నమాట, డ్రాఫ్ట్రీలో. ఓకే, చాలా అద్భుతమైన నోటిఫికేషన్ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంకా అలాగే ఈ వీడియో మనం స్టార్ట్ చేద్దాం. మీకు అడుగుతున్నాను ఏంటి అంటే ఒక లైక్ అన్నమాట. సో మీరు చూస్తూ ఏం ఖర్చు లేదు కదా, ఒక లైక్ చేస్తే నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇక వీడియోలో మొత్తం అన్ని వివరాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అమెజాన్లో మనకు ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. ఇంటి నుండి పని చేసుకోవచ్చు మనం, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేవలం ఇంటర్ అర్హతతో మనకు నెలకు 16,000 రూపాయలు జీతం ఇస్తూ మనకి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దండి, ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, ఫీజు కూడా ఏమీ లేదనమాట. ఈ వీడియో మీరు చూడాలనుకుంటే కింద లింక్ ఉంటుందండి, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఉద్యోగాలు చూడొచ్చు మరియు అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, జాబ్ వస్తే జాబ్ కూడా చేసుకోవచ్చు, మర్చిపోవద్దు, కింద లింక్ ఉంటుంది. చూడండి, ఎంటీఎస్ డాఫ్ట్రీ బ్రాకెట్లో డాఫ్ట్రీ ఇచ్చారు. పే మ్యాట్రిక్స్ లెవెల్ 1, అంటే 18,000 రూపాయలు బేసిక్ పేతో ఈ ఉద్యోగానికి జీతం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 18 to 25 ఇయర్స్, 18 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. యూఆర్ కేటగిరీకి ఇచ్చారండి, అంటే జనరల్ కేటగిరీకి ఇచ్చారనమాట. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరికి రిజర్వ్ చేయబడలేదు ఈ పోస్ట్ అనేది. ఇక్కడ ఒకే ఒక్కటి ఉందండి, చాలామంది ఒక్కటి అనగానే ఎందుకో డిసప్పాయింట్ అవుతారు, నాకు తెలియదు, అది అర్థమే కాదు అసలు. సో మనకు ఒక్కటి అంటే ఇవి చాలా రేర్ నోటిఫికేషన్స్, ఎప్పుడో ఒకసారి విడుదలవుతూ ఉంటాయి. అలాగే పెద్దగా ఎవరికి తెలిసే అవకాశాలు లేవు, తెలిసినా అప్లై చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించరనమాట. ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తుంటారు మీలోనే, ఒక్కటి ఏం చేస్తావులే అని చెప్పి. అలానే ఉంటుంది ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అనేది కూడా. కానీ ఇవి గ్రూప్ డి లెవెల్, చాలా చాలా తక్కువ పోటీ అన్నమాట. ఓకే, సో మనకు తక్కువ పోటీతో ఒక మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే ఇలాంటి నోటిఫికేషన్సే మనకు బెస్ట్ వే అనమాట, మంచి దారి అనమాట మనకు వెళ్ళడానికి గవర్నమెంట్ జాబ్స్లోకి. ఇక దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇచ్చారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే కన్వర్సెంట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ విత్ 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అని చెప్పిచ్చారు. ఇక్కడనే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ట్రేడ్లో, అంటే డాఫ్ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి. ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేస్తూ కూడా ఉంటారు అనమాట. కానీ డాఫ్ట్రీ అంటే నేను గూగుల్ చేశాను, దాని అర్థం చూడండి, ఒక ఆఫీస్ బాయ్ లాగనమాట. ఆఫీస్ బాయ్ అంటారు కదా, సో బై రికార్డ్స్ అనేవి ఎత్తి పెట్టడము, బైండింగ్ చేయడము, ఓకేనా, క్లీనింగ్గా పెట్టుకోవడం, ఒక ఆఫీస్ బాయ్ ఏమైతే పనులు చేస్తాడో అవే డాఫ్ట్రీ అంటే. ఓకే, సో కాబట్టి ఎవరు ఏదో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేనున్నా కదా, నా ఛానల్ ఉంది కదా, భయపడద్దండి. ఖచ్చితంగా మీకు అన్నీ అర్థమయ్యేలాగే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానన్నమాట. ఏంటండి చేతులు ఆడట్లేదా, చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి అబ్బా. అటు ముందు పక్కనే ఉంటుంది లైక్ బటన్, కొడితే కలర్ మారిపోతుంది అనమాట. సో లైక్ చేసి నాకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది, లైక్ చేయండి. ఓకే, సో 10th క్లాస్తో మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్ అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెల్గాం నుంచి అయితే రావడం జరిగిందండి. సో ఓకే, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట ఈ స్కూల్ అనేది. ప్రభుత్వ స్కూల్, పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ స్కూల్. ఇది గ్రూప్ సి ఉద్యోగాలు, కాకపోతే ఇది గ్రూప్ డి పోస్టుల కిందకే మనకి లెక్క చేస్తారనమాట. గ్రూప్ డి ఎట్స్ వైల్డ్ గ్రూప్ డి జాబ్స్ అని మనకు లెక్కలోకి తీసుకుంటారు. సో ఈ ఉద్యోగాలు మనం అప్లై చేసుకోవాలి అంటే 100 రూపాయల ఫీజు ఉందండి. ఈ 100 రూపాయల ఫీజుని మనము డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో లేదంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో తీయాలి 100 రూపాయలు అనేది, అర్థమైంది కదా. సో బ్యాంకుకి వెళ్ళి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇవ్వచ్చు, లేదంటే క్రాస్డ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ 100 రూపీస్. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు 100 రూపాయలు పోస్టల్ ఆర్డర్ అయినా తీయచ్చు అనమాట. ఏ పేరుతో తీయాలి అంటే చూడండి, ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెల్గాం అనే పేరుతో మీరు తీయాలండి. ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెల్గాం అనే పేరుతో మీరు పోస్ట్ ఆర్డర్ కానీ డీడీ కానీ తీయాలన్నమాట. సో ఆ డీడీని లేదంటే ఆ పోస్ట్ ఆర్డర్ని మీరు అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్కు, మీ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాలి అన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, మనకేమి ఇచ్చారు, ఇల్లు జిరాక్స్ కాపీస్ అటాచ్ చేస్తాము. చాలామంది ఈ ఆఫ్లైన్ విధానంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అటెస్టెడ్ సెల్ఫ్ అటెస్టెడ్కి. ఇక్కడ మనకేమిచ్చారంటే డ్యూలీ ఫిల్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ అలాంగ్ విత్ దేర్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్
అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. అటెస్టెడ్ అని మనకి మెన్షన్ చేశారు కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్తో మనము వాటిని అటెస్టెడ్ చేయించాలి. అంటే ఒక గ్రీనింగ్తో సైన్ చేస్తారు కదా, వాళ్ళతో మీ సర్టిఫికెట్స్ పైన సంతకం వేసి సీల్ వేయాలన్నమాట వాళ్ళు. అది అటెస్టెడ్ అంటే. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనమే చేస్తే సరిపోతుంది. అటెస్టెడ్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ క్రాస్ ఇండియన్ పోస్ట్ ఆర్డర్ తీసి అటాచ్ చేయాలి. ఇవంతా కూడా పబ్లికేషన్, ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి 45 డేస్ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో ఎప్పుడండి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇది వచ్చింది అంటే 25 జూలై నాడు వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇది వచ్చిందండి. 25 జూన్ 2022 ఎడిషన్లో విడుదలైంది. మనకు 45 డేస్ అన్నారండి, అంటే జూలై 25కి 30 డేస్ అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మనం వేసుకోవాలి జూలై ఒక 5 డేస్ లేదంటే 6 డేస్, ఓకేనా, 36 డేస్, తర్వాత ఇంకొక 10 డేస్ అండి. అంటే మనకు ఆగస్ట్ 9th అలా ఉంటుంది. ఆగస్ట్ 9th అనేది చివరి తారీఖు. కానీ మీరు అంత టైం వేస్ట్ చేయొద్దు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. సో ఎంత లేదన్నా ఈ వీక్లోనే మీరు అప్లికేషన్ వేయడానికి ట్రై చేయండి. సో మనకి ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 16 నిర్వహిస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అక్టోబర్ 16 బెంగళూరులో మనకు అంటే బెల్గాంలో మనకు నిర్వహిస్తారనమాట. సో అక్కడే వెళ్ళి మనం రిటర్న్ టెస్ట్ రాయాలి, స్కిల్ టెస్ట్ కూడా అక్కడే మనకు మెన్షన్ చేస్తారనమాట. సో కాల్ లెటర్స్ అన్నీ కూడా మనకు ఆగస్ట్ చివరిలో కానీ సెప్టెంబర్ స్టార్టింగ్లో కానీ మనకు వస్తాయి. అక్టోబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెల్గాం కర్ణాటక 59009 అనే అడ్రస్లోనే మనకు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకు రిటర్న్ టెస్ట్ సిలబస్ ఏమి ఇవ్వలేదండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి రిటర్న్ టెస్ట్ సిలబస్ ఇవ్వకపోతే నార్మల్ సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 10th క్లాస్ లెవెల్లో, అర్థమాటిక్ 10th క్లాస్ లెవెల్లో, ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ 10th క్లాస్ లెవెల్లో, తర్వాత మనకు జనరల్ నాలెడ్జ్ కింద స్టాండర్డ్ జీకే కూడా ఇస్తారు. అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటిక్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు దీనికి అప్లికేషన్ అయితే చేయండి, ఎవరు మర్చిపోవద్దు, అలాగే నిర్లక్ష్యం కూడా చేయొద్దండి. చాలా మంచి అవకాశం, మనకు జాబ్ వచ్చేంత వరకు ఏ అవకాశాన్ని కూడా మనము తేలిగ్గా తీసుకునేందుకు లేదన్నమాట. మన జీవితం సెటిల్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే. అది రాదులే, ఇది రాదులే, వాడు చెప్పాడు రాదని, ఈడు చెప్పాడు రాదని, బా మా వాళ్ళు చేశారు రాలే, ఇవన్నీ వద్దండి మనకు. ఓకే, ఇది మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఇంకా ఎక్కువగా చెప్తే మళ్ళీ మీరు ఓవర్ అనుకుంటారు, వద్దులేండి ఇంతతో చాలు. సో అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా, ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.